పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన వచ్చారు. సో డాక్టర్ తో మీరు మాట్లాడడానికి మాకు డైల్ చేయవలసిన నెంబర్స్ 0406666037 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేయండి. హలో డాక్టర్ కల్పన, వెల్కమ్ టు ది స్టూడియో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పళ్ళ సమస్య అంటే దంత సమస్య అనగానే వెంటనే ఎక్కువ మందిలో మనం చూసేది దుర్వాసన, నోటి నుంచి దుర్వాసన రావడం చాలా మందికి కామన్ గా కూడా ఉంటుంది. అంటే ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా అంటే, ఎందుకంటే చాలా మంది పేస్ట్లు మారుస్తారు, బ్రష్లు మారుస్తారు, వేరే వేరే మార్గాలు చూసుకుంటూ ఉంటారు, కానీ సమస్య మాత్రం తీరదు. దానికి పరిష్కారం ఏంటంటారు? నోటి దుర్వాసన డెవలప్ అయింది అనగానే పేషెంట్ కి ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటంటే, అయితే మేము పళ్ళు తోముకోవడం సరిగా తోముకోవట్లేదు, లేదా నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కొత్తగా స్టార్ట్ అయింది, ఈ రెండే విషయాల పట్ల ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీరు అయితే రాత్రిపూట బ్రష్ చేయలేని చాలా మందిలో కూడా నోరు దుర్వాసన ఉంటుంది, కొత్తగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయినా నోరు దుర్వాసన అవుతుంది. యాజ్ మీరు చెప్పినట్టు చాలా మంది కూడా ఏంటంటే దాన్ని దాచిపెట్టుకోవడానికి అది ఇతరాత్ర ప్రయత్నాలు, బ్రష్ మార్చడం, పేస్ట్ మార్చడం, చూయింగ్ గమ్లు నవ్వడం, లవంగ ఇలాచీలు నవ్వడం లాంటి పనులు చేస్తారే తప్ప ఏంటి రీజన్ కొత్తగా ఈ నోరు దుర్వాసన ఎందుకు వస్తుందో ఆలోచించే వాళ్ళు చాలా మంది తక్కువే ఉన్నారని చెప్పొచ్చు. నోరు దుర్వాసన గిల్టీగా ఫీల్ అవ్వే పేషెంట్లు కూడా నేను ఎక్కువగా తరచు చూస్తుంటాను. నేను మరీ ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తాను, నోరు దుర్వాసన అనేది ఒక చిన్న ఇబ్బంది మాత్రమే, దాన్ని గిల్టీ ఫీల్ అవ్వాల్సింది లేదు. మన జీవన విధానంలో ఉండే స్ట్రెస్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, కొంచెం ఏజ్ పెరగడం వల్ల కానీ, ఎప్పుడూ డాక్టర్ని కలవకపోవడం, పళ్ళు సరిగా తోముకోకపోవడం, పాచి పేరుకుపోవడం, ఇలా రకరకాల రీజన్ వల్ల మాత్రమే నోరు దుర్వాసన వస్తుంది. ఎవరైనా నోరు దుర్వాసన డెవలప్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, నోరు దుర్వాసన వెంటనే ఆగిపోద్ది. లేదు లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ డెవలప్ అయినా ఇన్ఫెక్షన్ తీసేయడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో చాలా సులువు, చాలా ఈజీగా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లోనే ఇన్ఫెక్షన్ తీసేస్తారు. మీ నోరు దుర్వాసన అనే సమస్య పర్మనెంట్గా సొల్యూషన్ వస్తుంది. సో నోటి దుర్వాసన ఉండేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా డాక్టర్ని కలిసి వెంటనే క్లియర్ చేసుకుంటే మంచి బ్రీత్ ఉంటుంది డాక్టర్. అలాగే కొంతమంది అంటూ ఉంటారు అంటే చాలాసేపు మాట్లాడకుండా అలా కామ్ గా కూర్చున్న వాళ్ళ నోటి నుంచి కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది అంటారు, అది నిజమే అంటారా? ఎస్, కొంతవరకు నిజమేనండి. ఎస్, మాట్లాడకుండా ఉండడం, వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, ఆహారం తీసుకున్న తర్వాత అది పళ్ళ పైన నాలుక పైన అలానే పెట్టుకోవడం, ఇలా చిన్న చిన్న కారణాలు ఉంటాయి, వాటి వల్ల కూడా నోరు దుర్వాసన వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను కదా, లోపల మిగిలిపోయే ఆహారాన్ని కరెక్ట్ గా క్లీన్ చేసుకోలేకపోతే కూడా ఫస్ట్ డే బాగానే ఉంటుంది, రెండో రోజు బాగానే ఉంటుంది, మూడో రోజు, నాలుగో రోజు, వారం గడిచేసరికి నోట్లోంచి దుర్వాసన అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. క్లీన్ ఎలా చేసుకుంటున్నాం? పళ్ళ మధ్యన క్లీన్ చేసుకుంటున్నామా? వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నామా? ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నామా లేదా అని ఆలోచన చేసి ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే అసలు నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చా పిల్లల్లో దంత సమస్యలు, పెద్దల్లో సమస్యలు అని డిఫరెన్షియేట్ చేయొచ్చా? డిఫరెంట్గా ఉంటాయా వారికి సమస్యలు అన్నవి? డెఫినెట్గా ఉంటాయి. పిల్లల్లో వచ్చే సమస్యలు, పిల్లల్లో కూడా నోరు దుర్వాసన వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, పెద్దవాళ్ళలో రకరకాల రీజన్స్ ఉంటాయి, కానీ పిల్లల్లో మటుకు 80% పళ్ళు సరిగా తోముకోకపోవడం వల్లే నోరు దుర్వాసన వస్తుంది. పసిబిడ్డలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు కేర్ తీసుకుని పిల్లల నోట్లోంచి స్మెల్ వస్తున్నా, పళ్ళ పైన ఎల్లో పాచి ఒక లేయర్ లాగా పాచిలా కట్టేస్తున్నా కూడా తల్లిదండ్రుల్లో ఇద్దరు ఎవరో ఒకరు బ్రష్ చేయడం, రెండు పూట్ల బ్రష్ చేయాలి, పొద్దున కానీ రాత్రి కానీ పేరెంట్స్ కేర్ తీసుకుని బ్రష్ చేస్తే చాలా వరకు నోరు దుర్వాసన రాదు. ఒకవేళ మీరు కేర్ తీసుకున్నా కూడా నోరు దుర్వాసన వస్తుంది అంటే పిల్లల్లో శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా కొంచెం స్మెల్ వస్తుంది, లేదా కామన్ ప్రాబ్లం ఏంటంటే పాలపళ్ళలో రంధ్రాలు ఏర్పడడం. నోట్లో రంధ్రాలు ఏర్పడితే చంటి బిడ్డలకి కాదు ఇది, పెద్దవాళ్ళకి కూడా ఇది జరుగుతుంది, పళ్ళల్లో రంధ్రాలు కానీ ఏర్పడితే అక్కడ పాచి ఆహారం పేరుకుపోయి అది సరిగా మీరు క్లీన్ చేసుకోలేక కూడా స్మెల్ వస్తుంటుంది. సో పిల్లల నోట్లోంచి స్మెల్ వస్తుంటే భయపడాల్సింది ఏం లేదు, మీరు క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకొస్తే పాచి వల్ల స్మెల్ వస్తుందా లేకపోతే రంధ్రాల వల్ల స్మెల్ వస్తుందని ఒకసారి చెకప్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. తర్వాత పిల్లల్ని ట్రైన్ చేస్తారు పళ్ళు ఎలా తోముకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే పళ్ళ మీద రంధ్రాలు పడకుండా ఉంటాయి, పళ్ళు శుభ్రంగా ఉంటాయనేది తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కూడా ట్రైన్ చేస్తారు. దీనివల్ల ఉన్న సమస్య సాల్వ్ అవ్వడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా అవేర్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే డాక్టర్, అలాగే ఈ మధ్యకాలంలో మనం స్మైల్ డిజైనింగ్ వింటూ ఉన్నాం, చాలా మంది స్మైల్ డిజైనింగ్ కి వెళుతూ ఉన్నారు, అంటే అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరు చేయించుకోవచ్చు అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ఓరియంటెడ్. ఇప్పుడు మనకుండే అపియరెన్స్ మనకు కొంచెం బెటర్గా కనిపించాలి అనుకుంటే మనం చేసేది ఫస్ట్ ఏంటి, మన పళ్ళు వరుసని సరి చేసుకోవడం. చాలా మందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, ఎత్తుపళ్ళు తగ్గించుకున్నాం అనుకోండి మనం చాలా చక్కగా కనపడతాం, ఎత్తుపళ్ళు తగ్గించి మనం చక్కగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి, పుట్టుకతో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, ఆ సందుల్ని క్లోజ్
చేసుకున్నాం అనుకోండి, మనం చాలా అందంగా కనపడతాం, ఉన్న వయసు కన్నా తక్కువగా ఉంటాము. ఇంకొకటి అంటే మాట స్పష్టంగా మాట్లాడగలుగుతాము. ఇంకోటి వంకర టింకర పళ్ళు, ఇగుడు దిగుడు పళ్ళని ఎప్పుడూ కూడా ఎవరు ఏ దశలో అన్నా కూడా వరుసలోకి తెచ్చేసుకోవాలి. ఎప్పుడు వంకర పళ్ళ వల్ల వచ్చే సమస్య ఏంటంటే, ఒకటి మన అందం పాడవడం, మనం నవ్వితే అందంగా లేకపోవడమే కాదు, మనకు నోటు దుర్వాసన వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. పళ్ళు ఎప్పుడు ఇలా వరుసగా ఉంటేనే మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇరకల నుంచి పాచి అంతా వెళ్ళిపోయి స్మెల్ రాదు. అదే ముందుకి వెనక్కి ఉండే వాళ్ళు చూడండి, వాళ్ళందరిలో కూడా మధ్యాహ్నం కల్లా నోరు స్మెల్ వస్తుంటుంది. వీళ్ళకి చిగుళ్ళు వ్యాధులు రావడానికి, త్వరగా పళ్ళు ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎగుడు దిగుడు పళ్ళు ఉండే వాళ్ళకి. సో వాటిని సరిచేయడం కూడా చాలా ఈజీ. ఇంకొక మేజర్ సమస్య ఏంటి, కలర్ మారిపోవడం. చిన్నప్పుడు అందంగా తెల్లగా మెరిసే పళ్ళు ఉంటే కూడా ఒక వయసు మారేసరికి పళ్ళు పసుపచ్చ రంగులో మారిపోవడం. కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, టీలు కాఫీలు సిగరెట్లు పాన్లు గుట్టలు రకరకాల హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు పసుపచ్చ రంగులోకి బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. వీటిని పర్మనెంట్ చేంజ్ కాదు ఈ కలర్ అనేది చాలామందికి తెలియని విషయం. కేవలం పళ్ళ పై పొరల్లోనే ఈ కలర్ చేంజ్ అనేది ఉంటుంది. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని మనం తెల్లగా మెరిపించవచ్చు. ఏజ్ వాళ్ళకైనా ఏజ్ బ్యారియర్స్ కూడా లేవు. 60 సంవత్సరాల ఆడ మనిషికి కానీ మగ మనిషికి కానీ మన పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. అలాగే పుట్టుకతో ఉండే లోపాలు, మన ఫ్లోరిన్ ఉండే ఏరియాల్లో ఉండి ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన పళ్ళు తయారవ్వడమే పసుపచ్చగా తయారవుతావు. వీళ్ళందరికీ కూడా బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నవ్వితే చక్కగా కనిపించరు, పాచి పెట్టేసినట్టు ఉంటాయి పళ్ళని. సో వీళ్ళందరికీ కూడా మన స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా కానీ, టూత్ వైట్నింగ్ కానీ, లామినేట్స్, వినీసిల్, రకరకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వీటితో కూడా పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. మూడోదేంటి, రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి, బాగా పొడుగ్గా ఉండడం, బాగా పొట్టిగా ఉండడం, లేదా కొన్ని పొడుగ్గా కొన్ని పొట్టిగా ఉండడం, అన్ని పళ్ళు పేర్చినట్టుండి ముందరుండే రెండు పళ్ళ మధ్యన సందులు ఉండడం, ఇలా ఎలాంటి సమస్యనైనా మనం సరి చేసుకుని మన పళ్ళు వరుసని చక్కగా తయారు చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా నేను చెప్పే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది వర్తిస్తుంది. ఇది టెంపరీ ట్రీట్మెంట్ మటుకు డెఫినెట్గా కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. మన లోపాలను సరి చేసుకుని మనం చక్కగా మాట్లాడచ్చు, నవ్వచ్చు, మనకున్న వయసు కన్నా తక్కువగా కనిపించే అవకాశాలు, అట్రాక్టివ్గా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు పేషెంట్లో భయం ఉంటుంది, ట్రీట్మెంట్ ముందు ఇలా ఉన్నాం ఓకే బాగానే ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పు సరిగా ఉంటుందా లేదా అని. అయితే పద్ధ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది మీరు డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇస్తే కంప్యూటర్లో చక్కగా డిజైన్ చేసి చూపెడతారు. మీ మార్పును మీరు చూసుకున్నాక మీరు మరింత అందంగా అవుతున్నారు అనుకుంటే మీరు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఆ అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారని మాట్లాడదాం. పాష గారు, హలో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుందండి. ఓకే, మా పాపకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, బ్రష్ చేసిన తర్వాత కూడా వస్తుంది. ఓకే, సో మాక్సిమం నేను ఒక ఏమంటారు అది చెప్పండి, ఒక లిక్విడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక లిక్విడ్ ఇచ్చారు. ఓకే, అది కొన్ని వాటర్ లో కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించి చూస్తే తగ్గుతుంది అని చెప్పారు డెంటిస్ట్. సో అయినా కూడా తగ్గట్లేదు అది. ఓకే సార్, సింపుల్ విషయం సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంబర్పేట్. అంబర్పేట్. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, అంటే ఈ హార్మోన్స్ అనేవి హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. ఒకటి, బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు డెలివరీల టైంలో, మెనోపాస్ దశలో, ఇలా రకరకాల దశల్లో ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చిగుళ్ళు వాచి ఉంటాయి ఈ టైంలో. అలాంటప్పుడు ఏంటంటే, ఏ చిన్నది తగిలినా కూడా బాగా నెత్తురు కారడం, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి, ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ టీనేజ్ పిల్లల్లో ఏంటంటే పళ్ళు తోముకునే విధానం సరిగా ఉండదు, ఎందుకంటే చదువుల వల్ల మీద ఒత్తిడి కావచ్చు, ఫ్రెండ్స్ ప్రెషర్ కావచ్చు, జంక్ ఫుడ్లు ఎక్కువ తినే అలవాట్లు, ఇవన్నీ కూడా ఈ టీనేజ్ దశలోనే స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళ పళ్ళు ఆరోగ్యం ఎలా ఉంది, పళ్ళు సరిగా తోముకుంటున్నావా, పళ్ళపైన ఇరుక్కుపోయిన ఆహారాన్ని సరిగా తీసుకుంటున్నావా లేదా అనేది ఫోకస్ ఉండదు. సో అందుకే మీ అమ్మాయికి అయితే బ్రషింగ్ ప్రాబ్లం కావచ్చు, లేదా హార్మోన్ల వల్ల చిగుళ్ళలో లైట్గా ఇన్ఫెక్షన్ అయి ఉండి చిగుళ్ళు వాచి ఉన్నాయి. సింపుల్ క్లీనింగ్ చేయించండి సార్, అంతకుమించి పెద్ద ట్రీట్మెంట్ ఏ ఉండదు. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్ వాడతారు. లేజర్ అంటే చిన్న బిడ్డ కదా, లేజర్తో ఏం ట్రీట్మెంట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయం ఉంటుంది. లేజర్ అంటే ఒక కిరణాలు, జస్ట్ కిరణాలని ఆ ఏరియా ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ ఇలా పాస్ చేస్తారు. వెంటనే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోయి హెల్దీగా అయిపోయి బ్లీడింగ్ ఆగిపోవడం కాదు, ఇన్ఫెక్షన్ ఇంకా మరింత లోపలికి వెళ్లకుండా ఆపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అంబర్పేట నుంచి కాల్ చేస్తున్నారు మీరు. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, వెంటనే బ్లీడింగ్ ఆగిపోద్ది, కానీ ఇన్ఫెక్షన్ వెంటనే ఆపేయాలండి, నోట్లో పెట్టుకోకూడదు. పద్దెనిమిది గంటలకి
57 బ్రాంచ్లు ఉన్నాయి. ఇటు తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బెలందూరు, బసవన్నగుడి, మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ, జయనగర్ అండ్ యల్హంక. ఈ బ్రాంచ్లు అన్నింటిలో కూడా డాక్టర్స్ గత 2 నెలలుగా ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రేలు తీస్తున్నారు, ఫ్రీగా మందులు రాసిస్తారు. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫ్రీగా చెకప్ చేసుకోవాలన్నా, ఏ పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ, ఇలా బ్లీడింగ్ గమ్స్ చాలామందికి ఉంటాయి, నోట్లోంచి స్మెల్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, మీకు ఎలాంటి ఇది కావాలన్నా, లేదా ఇంట్లో నేర్చుకోవాల్సిన చిన్న చిన్న చిట్కాలు తెలుసుకోవాలన్నా, ఎలా ఏం చేస్తే మీ ఓరల్ హైజీన్ కరెక్ట్గా ఉంటుంది, పళ్ళు త్వరగా ఊడిపోకుండా ఆపగలం, ఇలాంటివి ఏం తెలుసుకోవాలన్నా కూడా, స్మైల్ డిజైనింగ్ ఎస్పెషల్లీ స్మైల్ డిజైనింగ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు పూర్తిగా వెళ్ళి నేరుగా డాక్టర్లతో మాట్లాడచ్చు. మీకు చక్కగా టైం ఇస్తారు, ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగరు, పూర్తి ఉచితంగా ఈ ఫెసిలిటీ అనేది ఉంది. మీకు మేము ఇస్తున్న ఈ ఫెసిలిటీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సండే కూడా వెళ్ళచ్చు, ఎంతమంది అన్నా వెళ్ళచ్చు. ఎస్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి రవి గారు. ఎస్, అనంతపురం నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. హలో రవి గారు, చెప్పండి. హలో, లైన్ కట్ అయినట్టుంది, తర్వాత మాట్లాడదాం కాలర్స్తో. సో పెద్దవాళ్లకు మామూలుగా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఫిక్స్డ్ దంతాలు పెట్టాలన్న, అంటే పెట్టించుకోవాలన్న ఆలోచనలో ఉంటారు, వాళ్ళ కోసం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? పెద్దవాళ్ళ విషయంలోనే మనం 2 కేటగిరీలుగా విభజించాలండి. ఇప్పుడు పెద్దవాళ్ళు వయసు పెరిగే కొద్దీ మనకి పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఒకటి, నమిలి తినడానికి ఒకటి, ఇంకోటి మన వయసు పెరిగే కొద్దీ మనలో ఉండే ఒక ఆలోచన ఏంటంటే వయసు పెరిగిపోతుంది అని మన ఫేస్లో వచ్చే చేంజెస్, ఎప్పుడైతే నోట్లో ఉండే పళ్ళు ఊడిపోవడం, విరిగిపోవడం, సైజ్ తగ్గిపోవడం లాంటివి జరుగుతాయో, ఈ ఫేస్లోని ఏజింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా మనం పెద్దవాళ్ళు అయిపోయినట్టు కనపడతాం. ఈ 2 సమస్యలు పెద్దవాళ్ళని సడన్గా 45 దాటిన దగ్గర నుంచి వేధించే సమస్యలు. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్, నోట్లో పళ్ళన్నీ మీరు మెయింటైన్ చేసుకోండి, అంతే ఈ 2. ఒకటి, ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఆహారాన్ని నమిలి తింటారో అప్పుడు మీ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది, అప్పుడు మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. 2, నోట్లో మొత్తం 28 పళ్ళు ఉండేటట్టు చేసుకోండి, కొన్ని పళ్ళు ఊడిపోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి, అరిగిపోతుంటే వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి లెంత్ పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు నమిలి తినే సామర్థ్యంతో పాటు ఫేస్ అపీరెన్స్ చేంజ్ అవ్వకుండా, త్వరగా ముడతలు రాకుండా మనం ఆపచ్చు. అయితే దీన్ని ఎలా, ఒక కేటగిరీకి ఏంటంటే నోట్లో రకరకాల సమస్యలు ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి, కదులుతూ ఉంటాయి, ఊడిపోయి ఉంటాయి, ఇలా రంధ్రాలు ఉంటాయి, ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ తీయించేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. అది చాలా తప్పు. నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ట్రీట్ చేసి మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే మళ్ళీ వాటికి తొడుగులు వేయడం ద్వారా మీరు నార్మల్గా కొన్ని సంవత్సరాలు నమిలి తినొచ్చు. సో 5 నుంచి 10 సంవత్సరాలు మీ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంక మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడక్కర్లేదు. అలా మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే భయపడకండి. నోట్లో అన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకునే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2వ కేటగిరీ అంటే ఆల్రెడీ పళ్ళన్నీ పోయి పళ్ళ సెట్లు వాడేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆ పళ్ళ సెట్లు కూడా కదిలిపోతున్నాయనే టెన్షన్ ఉంటుంది, అది పడిపోతుంది, జారిపోతుంది, దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తున్నాయి, తేలుతున్నాయి. ఇంత కష్టపడి పళ్ళ సెట్లు పెట్టించుకున్నాక మేము ఏమి నమిలి తినలేకపోతున్నాం అనే డిప్రెషన్ వీళ్ళలో ఎక్కువ కనపడుతుంది. ఈ పళ్ళ సెట్లు కూడా కదిలిపోకుండా ఆపే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంప్లాంట్స్ అనే చిన్న స్క్రూని పై దవడలో 2 లేదా 4, కింద దవడలో 2 లేదా 4 వేసి మీరు వాడుతున్న పళ్ళ సెట్లనే వీటికి ఇలా లాక్ చేయగలిగితే మనం ఇంకా అసలు కదలదు, జరగదు, దగ్గినా తుమ్మినా మీరు ఉమ్మినా బయటికి రాదు, ఎందుకంటే మనం లాక్ వేసి ఉంటాం కాబట్టి. మీరు చక్కగా మీరు కోరిన ఆహారాన్ని నమిలి తినొచ్చు. ఇప్పుడు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల మీకు 3వ ఆప్షన్ కూడా ఉంది. అసలు తీసి పెట్టుకునే పళ్ళ సెట్టే కాకుండా నోట్లో పళ్ళన్నీ కూడా ఫిక్స్డ్గా కట్టించుకునే ఆప్షన్, అదే ఇంప్లాంట్స్. పై దవడలో 6 లేదా ఇంప్లాంట్స్, కింద దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి పూర్తిగా మీ పుట్టుకతో ఎలా అందమైన పళ్ళు ఉన్నాయో అలాగే మనం ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు కట్టచ్చు. వీటితో చక్కగా నమిలి తినొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అవి కొరకచ్చు, అలాగే చూడటానికి కూడా అందంగా ఉంటాయి. నేను చెప్పేది ఇవన్నీ కూడా యంగ్ ఎనర్జెటిక్గా ఉండే టీనేజ్ పిల్లలకో 20లో 30లో ఉండే వాళ్ళకి కాదు, ఏ వయసు వారికైనా నేను చెప్పే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్లికబుల్. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, అన్లెస్ అండ్ అంటిల్ మీ ఎముక మెత్తబడిపోతే తప్ప మిగతా అన్ని కండిషన్స్లో కూడా మనం చక్కగా పూర్తిగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టే అవకాశం ఉంది. అలాగే నోట్లో పళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే పీకగుండా కాపాడే అవకాశం పూర్తిగా ఉంది. ఎస్, అలాగే జ్ఞానదంతాల గురించి అదేవిధంగా పళ్ళు తెల్లగా మెరవాలంటే అసలు ఎంతసేపు బ్రష్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.